మరి లోన్ల మాఫియా అని చెప్పింది మేము డబుల్ బెడ్రూమ్ అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపున మా అన్ని సంఘాల అధ్యక్షులు యూత్ కార్యకర్తలు మండలాధ్యక్షులు మరి అన్ని విభాగాల అధ్యక్షుల తరపున మేము ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గల్లీకి ప్రతి తాండాకు పోవడం జరిగింది ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలేదు మేము ఎన్నోసార్లు ఎమ్మెల్యేని అడిగినాం కాంగ్రెస్ పార్టీ తరపున దమ్ము ధైర్యం ఉంటే సురేందర్ నువ్వు రా మరి డెవలప్మెంట్ చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ నేను ఎందుకు పోయినా అంటే నాకు ఫండ్స్ కావాలని చెప్పి పోయినా అని చెప్పడం జరిగింది మరి ఏ రోజు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పినాం మేము ఎన్నో 200 గ్రామాలు తిరిగినాం 60,000 ఇళ్ళు తిరిగినాం తాండాలు తిరిగినాం ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ కల్పించలే ఇవాళ మొత్తం వెనుకబడ్డ ప్రాంతం 95% ఈ నాయకుల వల్ల గత 30 సంవత్సరాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదు చెప్పి పేదోడిని అని చెప్పి చిన్న చిన్న గరిబోడు కూడా కట్టెలంకుంటూ హమాలీలు చిన్న చిన్న సన్నకారు రైతులు కూడా తాండాలలో 5,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి ఈయనని చెప్పి గెలిపించారు నేను అడుగుతున్నా నీ అఫిడవిట్ లో 2018లో అఫీషియల్ ఎలక్షన్ అఫిడవిట్ లో 3.5 కోట్లు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించడం జరిగింది మరి 3.5 కోట్లు ఉన్నాయని చెప్పి మోసం చేసి 3 కోట్లు దగ్గర అఫిడవిట్ లో నీ అసెట్ చూపించినావు చూపించి కూడా ఇక్కడ అందరిని మోసం చేసి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు ఈరోజు ఈ ప్రాంతం 90% వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ఇలా రైతులు ఇలా వర్షం వచ్చినా ఎక్కువ ఎండ వచ్చినా వడగళ్ళ వాన వచ్చినా ఇలా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది రైతు కూలీలుగా మారిపోయినరు ఏ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదు హాస్పిటల్స్ మొత్తం ధ్వంసం అయిపోయినాయి మరి పిల్లల దోహాలు కూడా సరిగ్గా లేదు ఈ ఎమ్మెల్యేని మొన్న కూడా మేము కాంగ్రెస్ పార్టీ తిరిగితే మొన్న కూడా బస్ డిపో రావడం జరిగింది ఈ బస్ డిపో కూడా అది కూడా బస్ స్టాండ్ కూడా అది కూడా కూలిపోయే బస్ స్టాండ్ బస్ డిపో అయితే రాని రాలేదు మేము అడుగుతా ఉన్నాం ప్రతి గ్రామంలో ఇలా పాములల్లా తేళ్లల్లా గుడిసెలల్లా బతుకుతున్నారు పక్షవాతం వచ్చి కొన్ని కుటుంబాలు కొలాప్స్ అవుతున్నాయి విధ్వంసం అయిపోతా ఉన్నాయి ఇలా ఇంటికి పెద్దకు పక్షవాతం వచ్చి హెల్త్ సెక్టరే లేదు ఎక్కడ కూడా ఆర్ఎంపీ డాక్టర్లు తప్ప ఏ డాక్టర్లు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తలేదు ఇలా 119 నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం అత్యంత వెనుకబడ్డ ప్రాంతం మరి మదన్ మోహన్ గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకునికి కూడా నేను వాళ్ళందరికీ వాళ్ళ పడ్డ కష్టానికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా మరి మదన్ మోహన్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేసినాం జాబీలాలు పెట్టించినాం ఇదే ఆఫీస్ లో జాబీలు పెట్టిస్తే ఈ ఎమ్మెల్యే ఏ రోజు కూడా జాబీ పెంచినోడు ఫేక్ జాబు దొంగ జాబులు చేస్తున్నాడు మదన్ మోహన్ అని చెప్పి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది.